హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆంధ్ర చిల్లీ చికెన్ అన్నమాట. దానికోసం ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో మీకు కారానికి తగినన్ని పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కాకపోయినా మీరు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు సపరేట్గా వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే నేను ఇప్పుడు ఫ్రెష్గా పట్టారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకున్నాను. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేస్తున్నాను. అదే బిర్యానీ దినుసులు అంటారు కదా, అవి మీ దగ్గర ఏవి ఉంటే అవే వేసుకోండి, ఇవే వేయాలని ఏం లేదు. హోల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, ఆ స్మెల్స్ అన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేలాగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టానన్నమాట, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానన్నమాట. సాల్ట్ వేసేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ అనేది. ఇలా వేసుకొని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా మనకి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. వేసేసుకొని అది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన అంతా కూడా పోవాలన్నమాట. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నానన్నమాట. అలాగే ధనియాల పొడి 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానన్నమాట. అలాగే 1 టీ స్పూన్ కారం. కారం ఆప్షన్ అన్నమాట, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం వేసానన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా 1.5 టీ స్పూన్ వేస్తున్నానన్నమాట. అలాగే గరం మసాలా కూడా మనం ముందుగా హోల్ గరం మసాలా వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఏమీ లేకుండా మొత్తం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ అలాగా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకోవడం వలన పెరుగు మొత్తం మసాలాలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది చూడండి. ఈ టైంలో మనకి బాగా మసాలాలు అనేది బాగా ఫ్రై అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ మసాలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కడిగి పెట్టుకున్న ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకొని ఆ మసాలాలో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాను, మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. సాల్ట్ వేసేసి ఈ మసాలాలు అంతా కూడా చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే వాటర్ వేయకండి, అసలు టేస్ట్ ఉండదు కర్రీ అనేది. ఆయిల్లో మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. చూసారా, అక్కడ 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, ముక్కలన్నీ కూడా మసాలా బాగా పట్టేసి ఉంటుంది ఈ టైంకి. చూడండి ఎంత బాగా మగ్గిపోతున్నాయో ఆయిల్లో. ఇలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఉడికిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది చికెన్లో వాటరు.
ఇలాగే ఒక 5 మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే మనకి ఆ వాటర్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆయిల్ చుట్టూ ఏర్పడిపోతుంది, చూసారా ఇలా ఆయిల్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వేసుకుంటున్నాను, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనేది చూసుకొని మీరు వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వేశాను, నాకు సరిపోతుందన్నమాట. ఇలా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇక్కడ చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చూసారా ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చేసిందనమాట. ఈ విధంగా మనం ఉడికించుకోవడం వల్ల మూత పెడుతూ చాలా టేస్టీగా వస్తుంది చికెన్ కర్రీ అనేది, చూసారా. ఇంతే అండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్ర చిల్లీ చికెన్ అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఉంటే బాగుంటుంది, మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. అంతేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.